బీద ప్రజలు కరోనా వైద్యం చేయించుకోలేకపోతున్నారని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిఎల్పి నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. వరంగల్ జనగామ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా పేషెంట్లను సిఎల్పి నేత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి వినోద్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సందర్శించి రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎల్పి నేత మాట్లాడుతూ ఉద్యోగాల కోసమే ఉద్యమం అన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేడు ఉత్సవ విగ్రహంగా మారారన్నారు. ఆసుపత్రిలో ఖాళీలను చూస్తే బాధిస్తుందని వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. బీద ప్రజలు కరోనా వైద్యం చేయించుకోలేకపోతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆసుపత్రి సందర్శనలో సిఎల్పి నేత వెంట పిఎస్సిఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, నాయకుడు ఎల్ఐతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు కరోనా ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందడానికి కేవలం కె చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన కారణం. ఏనే ప్రధాన ముద్దాయి ఇంతమంది చనిపోవడానికి కారణం ఈ కేసీఆరే. ఏనే ప్రధాన ముద్దాయి దీంట్లో ఎక్కడ తేడా? కాంగ్రెస్ శాసనసభ పక్షం, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవాలి. కరోనా కోవిడ్ వచ్చే ప్రతి పేషెంట్ ని ఆరోగ్యశ్రీలో పెట్టి వైద్యం చేస్తారు. ఈ 6.5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ అయినా నువ్వు కట్టేవా? ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ ఇక్కడ కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగానే. చివరికి జనగామ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అనేక మంది పోరాటం చేశారు. తెలంగాణకు అనేక మంది విద్యార్థులు, అంతకుముందు చాలామంది పోరాట యోధులు, ఆయుధ రైతాంగ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది వస్తే, పేద ప్రజల సమస్య వస్తే గొంతెత్తి అరిచి పోరాటం చేసేటువంటి గడ్డ ఇది జనగామ గడ్డ. అటువంటి గడ్డ మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్టులు, ఖాళీలు పోస్టులు చూస్తూ ఉంటే నిజంగా కడుపు కరక్కుపోతాం. నువ్వు ఎట్లా ఏమన్నావు జనగామ జిల్లా చేసినప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ 350 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నాను. ఇంకా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాలేదా? లేకపోతే నువ్వు మర్చిపోయినావా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, దాదాపు 4 సంవత్సరాలు భయపడదు. ఇంతవరకు దీన్ని అప్గ్రేడ్ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. నేను ఇళ్లలో పోయినా కిట్ ఇస్తున్నా, ఇంటికి పోను బాబు. అరే బుద్ధి ఉన్నాడు ఎవరు కూడా, బుద్ధి ఉన్నటువంటి పాలన చేసే పరిపాలకులు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు పాలన చేయరు. ఎవరైనా పాజిటివ్ వస్తే అంటే ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో పెట్టి అతను ట్రీట్ చేస్తారు. ఇలా పని చేయట్లే, ఎందుకంటే ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో పెడితే మరి వాళ్ళందరికీ భోజనం పెట్టాలా, దానికి డబ్బులు రిలీజ్ చేయాలా? పేదవాళ్ళే కదా వాళ్ళు సస్తే దస్తాల్లో ఎందుకు ఇంటికి పంపిణాను, పొరవారు ఇంటికి పంపిణాను, అన్ని ఆసుపత్రులు అన్ని జిల్లాలోళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఇలా పంపిస్తున్నారు, వాడు సత్యం రస్తుంటే బతికొరకు వస్తున్నారు. ఇది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం, ఇది బంగారు తెలంగాణ. మళ్ళీ వీళ్ళు చెప్తా ఉన్నారు మేము అద్భుతాలు చేస్తున్నాం అని చెప్తాం. ఏంటి మీరు చేసే అద్భుతాలు? ప్రజల ప్రాణాలు పోతున్నాయండి. అరిచికి పెట్టుకున్నాం కాంగ్రెస్ శాసనసభ పక్షం. శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయట,
అరచి గీయబెట్టుకున్నాం మేము. కరోనా వస్తుంది చర్యలు తీసుకొని ఇవన్నీ తీసుకోకపోతే రాష్ట్రం చాలా ప్రమాదాలు పడుతుందంటే ఒక జోకర్ లాగా నవ్వింది హాస్పిటల్. నవ్వే ఆడ కరోనా వస్తుంది ఈ హాస్పిటల్లో ఈ శాసనసభలో ఈ లెక్కలన్నీ చెప్పి అయ్యా మీరు ఎంతకాలం ఈ ప్రజల్ని మోసం చేస్తారనేటువంటి విషయం శాసనసభలోనే వీళ్ళని కడిగి ఉతికి ఆరేస్తాం. పోస్టర్ని ఫిలప్ చేయకపోతే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల ముందు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేస్తారు, ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడుతుంది. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు, గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N MBBS DGO స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు, డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స, నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 0872725352, సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.